దేశవ్యాప్తంగా ఉన్న ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. 9 యుద్ధ నౌకల్లో ఆక్సిజన్ సిలిండర్లు, భారీ ఆక్సిజన్ ట్యాంకర్లు, పలు వైద్య పరికరాలను దేశానికి తీసుకువస్తున్నామని ఇండియన్ నేవీ తెలిపింది. సముద్ర సేతు 2 పేరుతో నౌకాదళం కోవిడ్ సహాయ చర్యలను చేపట్టింది. ఆక్సిజన్ కొరత తీర్చడానికి పర్షియల్ గల్ఫ్, ఆగ్నేయాసియా ప్రాంతాల్లోని పలు దేశాలు ముందుకొస్తున్నాయి. బెహ్రైన్ నుంచి 27 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్లు రెండింటితో ఐఎన్ఎస్ తల్వార్ యుద్ధ నౌక మంగళూరు నౌకాశ్రయానికి చేరుకోనుంది. ఐఎన్ఎస్ కోల్కతా అనే మరో యుద్ధ నౌక కువైట్ నుంచి 2 27 టన్నుల ఆక్సిజన్ ట్యాంకర్లు, 400 ఆక్సిజన్ సిలిండర్లు, 47 కాన్సన్ట్రేటర్లతో నిన్న బయలుదేరింది. మరో 4 యుద్ధ నౌకలు కువైట్, ఖతార్ల నుంచి 9 27 టన్నుల ఆక్సిజన్ ట్యాంకులు, 1500 ఆక్సిజన్ సిలిండర్లను తీసుకురానున్నాయని నేవీ అధికారులు తెలిపారు. ఐఎన్ఎస్ ఐరావత్ యుద్ధ నౌక సింగపూర్ నుంచి 8 27 టన్నుల ఆక్సిజన్ ట్యాంకులు, 3600 ఆక్సిజన్ ట్యాంకులతో బుధవారం విశాఖకు బయలుదేరదని తెలిపారు.